ఆగస్టు నుండి పగటి కర్ఫ్యూ అమల్లో ఉంటుందని, ఉదయం 6 నుండి 12 వరకు మాత్రమే షాపులు ఉంటాయని, కావున కావాల్సిన వారు 12 లోపు కొనుగోలు చేసుకుని ఇంటి వద్ద ఉండాలని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టౌన్ సీఐ ఆకుల రఘు తెలియజేశారు. అత్యవసర ప్రభుత్వం అనుమతించిన సర్వీసులు తప్ప ఎవరూ మధ్యాహ్నం 12 నుండి మర్నాడు ఉదయం 6 వరకు బయటకు రావద్దని, వస్తే కేసులు పెడతామని, చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం పార్షియల్ కర్ఫ్యూ ఉంటుంది. ఇది మనకి మార్నింగ్ 6 AM నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే ప్రజలు తిరగడానికి కానీ, నిత్యావసర వస్తువులు కొనుక్కోవడం కానీ, ఇతరకార్యకలాపాలు చేసుకోవడానికి కానీ అనుమతి ఉంది. తప్ప మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈవినింగ్ నైట్ మార్నింగ్ 6 o'clock వరకు కూడా ఎటువంటి జనసంచారం ఉండకూడదు. అప్పటి నుంచి 12 to 6 AM అన్నది టోటల్ కర్ఫ్యూ అమలు జరుగుతాం. దాని మనకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అవి. కాబట్టి ప్రజలందరూ గమనించాలి, అనవసరంగా తిరగకుండా నిత్యావసర వస్తువులు ఏదన్నా 6 to 12 లోపు కొనుక్కొని ఎవరిలో ఉండాలి. కానీ ఇందులో కొంతమందికి ఎగ్జామ్స్ ఉంది, అది హాస్పిటల్ స్టాఫ్ కానీ లేదా డయాగ్నోస్టిక్ ల్యాబ్స్, మెడికల్ షాప్స్, అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, టెలికమ్యూనికేషన్, ఇంటర్నెట్ సర్వీస్, పెట్రోల్ పంప్స్, ఎల్పిజి, సిఎన్జి, ఇటువంటి గ్యాస్ సంబంధించిన అవుట్లెట్స్ కానీ, పవర్ జనరేషన్ దీనికి సంబంధించింది, వాటర్ సప్లై, శానిటేషన్ సంబంధించి, కోల్డ్ స్టోరేజ్ ఏవైతే ఉన్నాయో, కోల్డ్ స్టోరేజ్ వేర్ హౌసింగ్ అవడం సంబంధించి కానీ, అదేవిధంగా ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసెస్, వీళ్ళందరికీ కూడా ఎగ్జామ్షన్ ఉంది. వాళ్ళు కూడా ఆ టైంలో కర్ఫ్యూ టైంలో కూడా వీళ్ళు సప్లైస్ అన్ని కూడా ఈ పనిని చేసుకోవచ్చు. అదేవిధంగా ఆల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కూడా అది ఎలా ఉంది, బట్ వాళ్ళు సోషల్ డిస్టెన్స్, మాస్క్, శానిటైజర్ పక్క చూసుకుని పాటించాలి. అదేవిధంగా అగ్రికల్చర్ ఆపరేషన్స్, అదేవిధంగా రైతు కూలీలు, ఆ ప్రొక్యూర్మెంట్ ఇంటికి అమ్ముతుంది, వాళ్ళు కూడా పక్కగా సోషల్ డిస్టెన్స్ పాటించి వాళ్ళు కోవిడ్ నిబంధనలు అనుగుణంగా పనిచేయాలి. ఏదైతే ఇప్పుడు మనం ఏదైతే చెప్పామో దీనికి సంబంధించి, యాక్టివిటీస్ సంబంధించి ప్రజలు విత్ వ్యాలిడ్ పాస్తో తిరగవలసిన అవసరం ఉంది. అదేవిధంగా గవర్నమెంట్ అఫీషియల్స్, తర్వాత కోర్ట్స్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ అంతా కూడా వాళ్ళ డ్యూటీలో వాళ్ళు ఉంటారు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా మెడికల్ పర్సనల్, ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాయి, మెడికల్ పర్సనల్ కానీ లేకపోతే నర్సులు కానీ లేకపోతే మెడికల్ సిబ్బంది కానీ ఎవరైనా కూడా వాళ్ళు మెడికల్ డ్యూటీ మీద వాళ్ళు ప్రయాణం చేయొచ్చు, తిరగవచ్చు, వాళ్ళు సేవ చేయొచ్చు. అదేవిధంగా ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ సంబంధించి హాస్పిటల్కి వెళ్ళాలి అంటే ఇమీడియట్గా వెళ్ళవచ్చు, వాళ్ళకి ఎటువంటి ఆప్షన్ లేవు. అది ప్రైవేట్ వెహికల్లో కూడా ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలి అనుకుంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ప్రైవేట్ వెహికల్లో వెళ్ళినా కూడా ఆ కన్సల్ పాస్ చూసుకుని పంపిస్తాం, వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు.